వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే వంటకం కరివేపాకు కారపొడి. ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీన్ని ఇడ్లీ, వడ, దోశ, రైస్లోకి ఉపయోగించుకోవచ్చు. వేడివేడి రైస్లోకి అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకుని తింటే సూపర్ టేస్టీ. ఎలా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్. నేను ట్రై చేస్తాను, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఇది ముందుగా ఈ కరివేపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక క్లాత్పై ఫ్యాన్ గాల్ కింద వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ 1 అవర్ అలా పడుతుంది. ఈ వాటర్ అంతా ఆరిపోయాక ఇలా పొడిగా అయిపోయే వరకు చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొడి కదా, నిల్వ ఉండాలంటే వాటర్ తడి ఉంటే నిల్వ ఉండదు. అందుకని ముందుగా దాన్ని బాగా పొడిగా చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే రెడీ అవ్వాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి 3 గుప్పిళ్ళ కరివేపాకు పొడి తీసుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు. ఈ వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. టేస్టీకి టేస్టీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ కరివేపాకు పొడి చాలా మంచిది, ఎందుకంటే కళ్ళుకి, హెయిర్కి, హార్ట్కి చాలా మంచిది. అదే కూరల్లో అనుకో మనం తీసి పడేస్తాం, పిల్లలు కూడా తినరు. ఇలా పొడిగా చేసుకొని మనం ముందుగా రోజు డైలీ తినే అన్నంలో ఒక ముద్దకి ఫస్ట్ ముద్దకి ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టుకొని ఈ ఫ్రై చేసుకుంటాకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఎక్కువగా ఆయిల్ వేసామనుకో మరి కరివేపాకు కారపు పొడి కదా ముద్ద అయిపోద్ది. ఈ లైట్గా ఫ్రై చేసుకోవడం కోసమే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం. ఇది హెడ్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చెనపప్పు వేసుకుందాం. ఇవి చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం, అంటే హైలో అయితే మాడిపోతాయి, బాగా ఫ్రై అవ్వవు, కలర్ వచ్చేస్తుంది కానీ అవి బాగా ఫ్రై అవ్వవు. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు సాయమినప్పప్పు, నేను తీసుకున్న కరివేపాకు క్వాలిటీని బట్టి ఇవన్నీ వేస్తాను. మీరు ఎంత క్వాలిటీలో తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. 2 మిర్చి, ధనియాలు, జీలకర్ర, సాయమినప్పప్పు, పచ్చెనపప్పు, వెల్లుల్లి, దీనికి కావాల్సినవి ఇంతే. మన ఇంట్లో రొటీన్గా ఉండే ఇవన్నీ వీటి కోసమని ప్రత్యేకించి ఏమీ తేవాల్సిన. మనం కూరగాయలు తెచ్చుకుంటప్పుడు ఎప్పుడైనా కొంచెం కరివేపాకు ఎక్కువైంది అనుకో, అప్పుడు ఇలాగా దాన్ని క్లీన్ చేసుకొని ఇలా పొడి చేసుకోవచ్చు కూడా. మన టిఫిన్లోకి ఎప్పుడైనా చట్నీ టైం లేక రెడీ చేసుకోలేకపోయినా అవి తారపడి ఉందనుకో వేసుకొని చక్కగా తినేయవచ్చు కూడా. చూసారా, ఇవి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగా ద్వారగా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసుకుందాం. ఈ జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే చేదుగా ఉంటుంది, కొంచెం టేస్ట్ కోసం కొంచెం తప్పు వీటి మీద కొంచెం తప్పు వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ 2 మిర్చిని కూడా వేసుకుందాం. మనకి కారం ఎంత సరిపోద్దో మనం తీసుకున్న కరివేపాకును బట్టి వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ కూడా చూశారు కదా, ఇలా తక్కువ వేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి ఇలాగే చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకుంటే చాలు, చల్లారమైన తర్వాత మిక్సీలు వేసుకునే చేసుకోవడం కూడా ఈజీయే. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీకి టేస్టీ. చూసారు కదా, ఇలాగే చిన్న మంట మీద ఈ మిర్చిని బాగా ద్వారగా ఎంచుకోవాలి. అదే కలర్ ఎక్కువగా అయితే బ్లాక్ వచ్చేస్తే పొడి బాగోదు, కలర్ చూడడానికి బ్లాక్లా అనిపిస్తుంది. ద్వారగా ఎంచుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా రెడ్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగే చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాం. మీరు కూడా ఇలాగ చేసుకొని చూడండి. ఇలాగే కరివేపాకు పొడి, నల్లగారం, ధనియాల పొడి, కందిపొడి అని మన ఇంట్లో ఇలా చేసుకుంటే పిల్లలకు పెట్టుకుంటే హెల్తీకి హెల్తీగా ఉంటుంది కూడాను. మనం బయట తెచ్చుకుంటాం, వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ కరెక్ట్గా వేస్తారు, ఎన్ని లేదు కదా, మనమైతే మంచి క్వాలిటీ తెచ్చుకొని వేసుకుంటాం.
మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. మనకు టైం కుదిరిన వరకు ఇంట్లోనే చేసుకుంటే ఏమైనా పిల్లలకు బాగుంటుంది. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తీసుకున్నాం కదా బౌల్లోకి ధనియాలు జీలకర్ర అన్నీను. ఇప్పుడు ఈ కరివేపాకును వేసుకొని అదే పాన్లోని ఆయిల్ ఏమి వేసుకోకూడదు. ఆయిల్ వేసుకుంటే ఇది బాగా ఫీల్ చేసుకుంటే పొడి పొడి పొడిగా రాదు, ముద్దలా అయిపోద్ది మనం మిక్సీ చేసుకున్నప్పుడు. దీన్ని ఇలాగే బాగా డ్రై అయిపోయే వరకు చిన్న మంట మీద ఇలా వేసుకోవాలి. మళ్ళీ మీకు డ్రై అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారు కదా ఇలాగ చిన్న మంట మీద, అస్సలు ఆయిల్ వేయవద్దు. దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ సరిపోద్ది. ఎందుకంటే అది గ్రీన్ కలర్గా కనిపించడానికి ఆ ఒక్క చుక్క చాలు, అప్పుడు కలర్ మారకుండా చక్కగా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ కలపకపోతే కింద మాడిపోద్ది, పైనేమో అలా ఉండిపోద్ది. ఇలాగ కలుపుతూ చిన్న మంట మీద బాగా డ్రై అయిపోయిన తర్వాత మీకు మరలా వీడియో కదా. ఇందాక మనం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా చిన్న మంట మీద ఎలా కలుపుతూ ఫ్రై చేయమన్నాను కదా, ఇప్పుడు ఇలాగ అయింది. ఇలాగ గ్రీన్ కలర్ వచ్చి ఆయిల్ కూడా చూసారు ఎక్కువ లేకుండా ఎలా ఉందో. ఆయిల్ ఎక్కువగా ఉంటే అది ఫీల్ చేసుకొని మనం పొడి వేసుకునేటప్పుడు ముద్ద ముద్దలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా పొడి పొడిగా చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది కారపొడి. ఇంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇందాక అన్ని వేయించి తీసుకున్నాం కదా, అవి కూడా చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ వేసుకొని ఎలా పొడి చేసుకోవాలో చూద్దాం. మొత్తం అన్నీ రెడీగా ఒక పక్కన పెట్టుకుందాం. అయ్యా అన్నీ వేయించి తీసుకున్నాం, అన్నీ చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, సాయమినపప్పు, అవి కలుపు కూడా కొంచెం ఫ్రై చేసుకొని అది ప్లేట్లో పెట్టుకున్నాం. కొంచెం చింతపండు టేస్ట్కి, కొన్ని వెల్లుల్లిపాయలు చిదగొట్టు పెట్టుకున్నాం. అవి తొక్క తీయకుండా అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చిదగొట్టుకున్నాం మనం అందులో వేసినట్టునే బాగా నలవు. ఇలా కొంచెం చిదగొట్టుకోవడం వల్ల బాగా అందులో కరివేపాకు పొడిలో బాగా కలుస్తాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఎలా మిక్సీ వేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా ఇప్పుడు అన్ని మనం రెడీగా పెట్టుకున్నాం. ఇందాక అన్ని బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలనుకున్నాం కదా, అలాగే మిక్సీ బౌల్ కూడా బాగా డ్రై చేసుకోవాలి. ఎందుకంటే చెమ్ముంటే పౌడర్ పాడైపోద్ది. ఎండలో పెట్టుకొని హీట్ చేసుకోవడము, లేదంటే మామూలుగా బాగా డ్రై అయ్యే వరకు దాన్ని ఆరబెట్టుకున్న తర్వాతే మనం దాన్ని పొడి చేసుకోవాలి, లేదంటే తడికి ముద్దగా అయిపోద్ది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుందాం. మీకు ఒక్కొక్కటి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా చక్కగా ఇలా పొడిలో వచ్చింది. మనకి మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం బరబరగా కావాలంటే బరబరగా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా, కల్లుప్పు అయితే బాగుంటుంది. మన టేస్ట్కి ఎంత సరిపోద్దో అంత చూసుకుంటే ఇప్పుడు కొంచెం కరివేపాకు. కొంచెం చింతపండు, చింతపండు వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు దాంట్లో పిక్కలు ఏమైనా డస్ట్ ఉంటే కదా అన్నీ శుభ్రం చేసుకొని వేసుకోండి. ఇలాగా చిదగొట్టుకు పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు,
చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా మీకు పొడి చేసి మళ్ళీ చూపిస్తాను. ఉన్నదంతా మొత్తం మిక్సీ చేసి మొత్తం పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టేస్టీ టేస్టీ కరివేపాకు కారపొడి రెడీ. మొత్తం అంతా ఇలా మిక్సీ చేసుకొని చూసారు కదా, ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇలా దీన్ని బాగా స్టోరేజ్ ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వైట్ నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా ఆయిల్ లేకుండా హీట్ చేసుకొని పొడి చేసుకొని కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఎవరిష్టాన్ని బట్టి టేస్టీని బట్టి చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీన్ని ఇడ్లీ దోశ వడ రైస్లోకి వేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తారో మీరు కూడా అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.